ఈ ఆశ్రమం 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇక్కడ స్వామి నిక్లేశ్వరన్ సద్గురుదేవ్ నిరంతరంగా నిర్విరామంగా అనిల్ కుమార్ జోషి గురుగారు నడిపిస్తున్నారు గురుగారి కృపతో. చాలామంది సాధకులు ఇక్కడ వచ్చి వారి వారి సాధనలు చేస్తూ వెళ్తున్నారు. ఎక్కడైనా అడవిలో సాధన చేయటానికి, సో బగులాముఖి అమ్మవారి యొక్క డొంగర్గఢ్ అనే ఒక గ్రామం దగ్గర ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో వటవృక్షం కింద స్వర్ణతార సాధన 3, 4, 5 జూన్ నెలలో సాధన చేయించారు గురువుగారు. ఆ సాధనలో మొదటి రోజు స్వయంగా గురువుగారే స్వర్ణతార యొక్క పారద్ విగ్రహాన్ని స్థాపించారు. తర్వాత విధి విధానంగా పూజ చేశారు. చేసిన తర్వాత సాధన ప్రారంభించే ముందు గురువుగారు ఆసనాన్ని కానీ మాలని కానీ వదలొద్దని చెప్పారు. ఆసనం ఒకసారి వేసింది అలాగే ఉండాలి. ఒకసారి సిద్ధి చేసిన తర్వాత సాధన చేసే సమయంలో మాలని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. సాధకులందరూ అక్కడే ఉండి సాధన చేశారు. రెండో రోజు సాధన చేసేటప్పుడు విపరీతమైన మంచుగడ్డలతో కూడిన వర్షం, తర్వాత 33 మాలల జపాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. మూడో రోజు సాధన పూర్తయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ఆసనాలు తీస్తున్నారో అప్పుడు ఆ ఆసనాల కింద అందరికీ బంగారు కాయిన్స్ దొరికాయి. కొందరికి 4, 5 దొరికాయి, కొందరికి 1, 2 దొరికాయి. వాళ్ళ వాళ్ళ అనుభవాలు జరిగాయి, వాళ్ళ వాళ్ళ శ్రద్ధాభక్తి గురువు పట్ల, దాన్ని బట్టి వాళ్లకు అవి దొరికాయి. కానీ అందరికీ ఆ బంగారు కాయిన్లు అనేటివి దొరికాయి. సో గురువుగారి యొక్క వచనము, ఆయన ఏ సాధన చేసినా దాంట్లో అనుభవం అనేది కంపల్సరీ జరుగుతుంది అనేది పెద్ద గురుగారి వచనం. ఆ వచనాన్ని సిద్ధి చేస్తూ అనిల్ కుమార్ జోషి గారు ఈ సాధనను చేయించారు. ప్రాక్టికల్గా అనుభవాన్ని కలిగించారు సాధకులందరికీ.